తిరుమల తిరుపతి దేవస్థానం నాకు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారికి మేము చేసినటువంటి వ్యాఖ్యానాల మీద నోటీసులు ఇచ్చారన్నటువంటి విషయం టెలివిజన్ ఛానల్ ద్వారా తెలిసింది. నాకైతే ఇంతవరకు నోటీసులు రాలేదు, నోటీసులో ఏముంది అన్నటువంటి విషయం కూడా నాకు తెలీదు. మొట్టమొదటి అంశం, నాకు తెలిసినంతవరకు నేను 4 సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ కింద వస్తుంది. దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది ఒక సపరేట్ చాప్టర్ కింద ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సమ్మన్స్ ఇష్యూ చేసేదానికి, ఇన్ఫర్మేషన్ కాల్ ఫార్ చేసేదానికి అది ఒక జ్యుడీషియల్ బాడీ కానీ క్వాసీ జ్యుడీషియల్ బాడీ కానీ కాదు, అటువంటి అధికారాలు లేవు అన్నటువంటిది చట్టపరంగా నేను తెలియజేసేటటువంటి విషయం. అటువంటి అధికారాలు సిఆర్పిసి కింద 160వ సెక్షన్ కింద కానీ 91వ సెక్షన్ కింద సిఆర్పిసిలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఉంటాయే. కానీ ఇక్కడ ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు ఇచ్చినట్లయితే అది నోటీస్ అనడానికి వీల్లేదు. మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్కి మరింత ఇన్ఫర్మేషన్ మాకు సమాచారం కావలసి ఉంది, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని అడగాల్సిందే. కానీ నోటీస్ రూపంలో ఇచ్చేటటువంటి అధికారం లేదు అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద ఏదైనా ఒక ఆరోపణలు చేసినట్లయితే ఆ సోర్సు ఏంది అన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది, ఆ సోర్సు ఏంటి అన్నటువంటి ప్రశ్నించేటటువంటి అధికారం తప్పు చేసినటువంటి వ్యక్తులకు ఉండదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు, దోపిడీ చేశాడు, తవ్వుకొని వెళ్ళాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కొడుకు స్వయానా ఈ యొక్క సొమ్ముల్ని విదేశాలకు తరలించాడు అన్నటువంటిది ఆరోపణ. ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నటువంటి ప్రశ్నించేటటువంటి అధికారం లేదు. అలా చేయాలి అనంటే ఈ యొక్క ముఖ్యమంత్రి దుర్మార్గపు ముఖ్యమంత్రి, దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఏదైతే ఆయన సెల్ఫ్ ప్రొక్లమేషన్ చేసుకుంటున్నారు నేను నిప్పుని నిప్పుని అనని, ఆ నిప్పునాయుడు కానీ పప్పునాయుడు కానీ ఫస్ట్ ముందు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీలో తను ముద్దాయిగా నిలబడాలి, ఎందుకనంటే ఆరోపణలు వచ్చింది తన మీద కాబట్టి. ఆ తరువాత ఒక అక్యూజ్డ్గా వాళ్ళని పిలవాలి, ఒక విట్నెస్గా మమ్మల్ని పిలవాలి 160వ సెక్షన్ కింద. అంతేకాని ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉందో వారిని పిలిచి తనకు అధికారంలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రిలో ఉన్నాడు కదా, మా అధికారాలను దుర్వినియోగం చేస్తామని అనుకుంటే వీల్లేదు. ఆ తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, విశాఖపట్నంలో చేశాను ఈ వ్యాఖ్యానాలు, ఢిల్లీలో కూడా ఈ వ్యాఖ్యానం చేశాను. 13 గంటల సమయం ఇచ్చాను ముఖ్యమంత్రికి. నేను చేసేటటువంటి ఆరోపణలలో అవాస్తవం ఉన్నట్లయితే నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, చట్టం ముందు దోషిగా మీరు నిలబెట్టవచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పాను. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను 13 గంటలు టైం ఇస్తే 13 గంటలు కాదు 24 గంటలు అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు టీటీడీ ద్వారా 240 గంటల తర్వాత స్పందిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, మీ కార్యక్రమం అంతా మీరు పూర్తి చేసుకొని, మీరు చేయాల్సిందంతా చేసుకొని
ఈరోజు మీరు స్పందిస్తారా? ప్రభుత్వ ఖజానాని కొల్లగొట్టి అది ఖాళీ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఖజానాలో ఇక సొమ్ములు లేవన్నటువంటి విషయాన్ని తెలుసుకుని దేవస్థానం యొక్క సొమ్ములను కూడా దోచుకునేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి మీరు, మాకు నోటీస్ ఇచ్చేటటువంటి అధికారాలు మీకు ఎవరిచ్చారు? మీరు దోషిగా నిలబడాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చేసినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం. గతంలో నేను చెప్పినట్టుగా 13 గంటల్లో మీ ఇంట్లో నేలమాళిగలన్నింటినీ కూడా సోదాలు జరిపినట్లయితే తప్పకుండా మీరు దోచుకున్నటువంటి సొమ్ములన్నీ బయటపడి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ ఒక్క దేవస్థానం విషయమే కాదు, ఢిల్లీలో 10 విషయాల మీద నేను ఆరోపణలు చేశాను. ఆ 10 విషయాలపైన మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉండా, విచారణ జరిపించాలి. మీరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ యొక్క కుమారుడు కూడా మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో. ఒక్క సిబిఐ ఎంక్వైరీ మాత్రమే దీనికి న్యాయం చేకూర్చగలుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలోనే అన్ని విషయాలు బయటపడతాయి. అప్పుడు 10 విషయాలు చెప్పాను, ఇప్పుడు 14 విషయాలు చెప్తా ఉన్నా. ఈ 14 విషయాల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అవినీతికి పాల్పడలేదన్నటువంటి నమ్మకం మీకుంటే, మీరు నిర్దోషిగా బయటపడగలనన్నటువంటి భావన మీలో ఉన్నట్లయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. అంశాలు నేను మరొక్కసారి వివరిస్తా. పోలవరం పట్టిసీమ పురుషోత్తంపట్నంలో మీరు చేసినటువంటి అవకతవకలు, రాజధాని ప్రకటనకు ముందే బాబు బినామీతో పేర్లతో భూములు కొనుగోలు చేసినటువంటి వైనం, తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ నిర్మాణం అవినీతి, అమరావతి భూ కుంభకోణాల్లో 4 ఏళ్లుగా చేతులు మారి 1000 కోట్ల రూపాయల కుంభకోణం, బాబు విదేశీ పర్యటనలు, బాబు కుమారుడు విదేశీ పర్యటనలు, బాబు కుటుంబం విదేశీ పర్యటనలు, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్, ఓటుకు నోటు కేసు, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, లోకేష్ బాబు పప్పునాయుడు సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూములు అప్పగింత, నీరు చెట్టు కార్యక్రమం మీద మీరు చేసినటువంటి అవినీతి, భూసేకరణ భూ సమీకరణ పేరుతో మీరు చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటిపైన మీరు సిబిఐ దర్యాప్తు చేయించండి. 4 సంవత్సరాలుగా, గతంలో 9 సంవత్సరాలు పరిపాలించారు, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీరు చేసినటువంటి అవకతవకలు అవినీతి అంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. అది ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. న్యాయ వ్యవస్థలో కూడా మీరు నిర్దోషిగా బయటపడాలి. నిజంగా మీరు కానీ తప్పు చేయలేదు అని అంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. సిబిఐకి తప్పకుండా నన్ను 160వ సెక్షన్ కింద కానీ ఏ సెక్షన్ సిఆర్పిసిలో కానీ పిలవమని చెప్పమనండి, తప్పకుండా నేను జవాబిస్తాను. మీ యొక్క తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు. మీరు ఇచ్చేటటువంటి నోటీసులు అడ్బెస్ట్ నాకు తెలిసినంతవరకు ఒక సివిల్ టాట్స్ కింద మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అందజేసినట్లయితే మేము సంతోషిస్తాం అన్నటువంటి నోటీస్ ఇవ్వగలరే కానీ, చట్ట ప్రకారంగా నాకు నోటీస్ ఇచ్చేటటువంటి హక్కు ఈ నిప్పునాయుడికి పప్పునాయుడికి లేదు, టీటీడీకి లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాద. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటా పోతుంది. దాని మీద ఏం వ్యాఖ్యానిస్తాను చెప్పింది. తనపైన ఆరోపణలు వచ్చాయి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో కొల్యూడై ఇప్పుడున్నటువంటి ఆయన చెప్పుకుంటారు, ఆ రాజుగారి పేరు ఏందో తెలియ నాకు గుర్తు రావట్లేదు, నిప్పురాజు, అశోక్ గజపతి రాజు, నేను నిజాయితీకి మారుపేరని చెప్పుకుంటాడు. ఆ నిప్పురాజు గారు ఈ నిప్పునాయుడు ప్రమేయంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన చనిపోయి ఎక్కడున్నారు ఆయన, ఎర్రమనాయుడు గారు, వారు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీతో కొల్యూడై దొంగ కేసులన్నీ బనాయించి
రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పుకుంటాడు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నేను ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలనని. మాకైతే తెలియదు ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం, అది బహుశా నిప్పునాయుడికే తెలిసేమో, మీరు ఆయన్నే అడగాల్సినటువంటి ప్రశ్న. ఒక్క 10 నెలలు వేచి చూడండి. మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ రోజు దర్యాప్తుకు మేమే ఆదేశిస్తాం. నిజానికి మోతుకుపల్లి కలవాలనేది నేను వెళ్ళలే. ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి నిన్న సాయంకాలం నేను మోతుకుపల్లితో మాట్లాడినా, నిన్న సాయంకాలం ఈ రకంగా నేను కలవాలన్న ఆలోచన లేనప్పటికీ కూడా మిమ్మల్ని కలుస్తున్నానన్నటువంటి ఆరోపణలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పేదానికైనా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఒక దళిత నాయకులు, దాంట్లో కలవడంలో, ఒక దళిత నాయకుడిని కలవడంలో ఏమీ తప్పు లేదు అనంటే, నేను ఈరోజు వేరే ఊరికి వెళ్తా ఉన్నాను, రేపు నేను అందుబాటులో ఉంటాను, మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను సంతోషంగా స్వాగతిస్తాను, మనం అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ ఆయన ఎండగట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన దానికైనా, మీరు ఆరోపణ చేసిన దానికైనా కూడా నేను ఆయన్ని కలుస్తా, కలిసి మాట్లాడతా. నా ఆయన్ని కలవడానికి నాకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఏమి అక్కర్లా, ఎవరి పర్మిషన్ అక్కర్లా, మా పార్టీ అధ్యక్షుడు పర్మిషన్ ఇస్తే చాలు నాకు, దానిలో తప్పులే. ఒక దళిత నాయకుడిని కలవడంలో ఏ తప్పు లేదు. తప్పకుండా పోలవరం అన్నటువంటిది ఆయన 10వ తారీఖు డయాఫ్రమ్ కట్టాను, వాల్ కట్టాను, ఇది ప్రపంచంలో 2వ రికార్డు. 3 గార్జెస్లో చైనా తర్వాత ఇక్కడ అమరావతిలో నేను గతంలో కూడా చెప్పా, ఈ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి విఠలాచార్య లాంటి వాడు, ఆయన చేతిలో ఒక మంత్రదండం ఉంటుంది, ఆ దండంతో హోం పట్ అనగానంటే ఒక అమరావతి వచ్చేస్తుంది, దాంట్లో ఒక మల్టీ స్టోరీడ్ ఒక 100 అంతస్తులు బిల్డింగ్లు వచ్చేస్తాయి. ఇటువంటి వ్యక్తి ఆయన విఠలాచార్య సినిమాలు చూసి 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 ఆయనకి ఒకటి అలవాటైపోయింది, తను అనుకుంటే ఏదో రాత్రి కలగంటే తెల్లవారి జరిగిపోతుందనని. ఆయన ఏం చెప్పాడు, 11,500 MQ ఒక్క రోజులో గతంలో చైనాలో 13,000 MQ చేశారు, మేము అమరావతిలో 11,300 MQ చేశాం అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, మీరు నిప్పునాయుడు అని అనుకుంటా ఉన్నారు, నేనంతా అబద్ధాల నాయుడు అని చెప్తా ఉన్నా, నిద్ర లేస్తే అబద్ధాలే, వేరే ఏముండదు ప్రజలను మభ్యపెట్టడమే. అసలు ఎలా సాధ్యం 11,300 MQ చేయాలి అని అనంటే 220 బల్కర్స్ కావాలి, దాన్ని మైనస్ సబ్ జీరో టెంపరేచర్లో మైనస్ పది డిగ్రీల టెంపరేచర్లో దాన్ని తీసుకెళ్ళి కాంక్రీట్ చేయాలి. మీ దగ్గర ఎక్విప్మెంట్ ఎక్కడుంది? దాంట్లో 30% కెపాసిటీ కూడా మీ దగ్గర లేదు. మీరు అబద్ధాలు చెప్పాలనుకున్నా కూడా ఒక 25%, 50% చేసినా కూడా ఎవరైనా ప్రజలు నమ్ముతారేమో. 25% నాలుగింతలు పెంచి అబద్ధాలు చెప్తే ప్రజలెవరు కూడా చెవిలో పువ్వు పెట్టుకొని లేరు, నమ్మరు. ఇది ఒక సినిమా చూపించేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇది తప్పకుండా సినిమానే. ఆ సినిమాలో ఏదైతే మనం కొంచెం ఎక్కువ చేసి చూపిస్తామో ఆ రకంగా చేసి చూపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాల పాటు బీజేపీతో జతగట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో జతగట్టినటువంటి మహాముఖ్యమంత్రి ఆయన. 4 సంవత్సరాలు బీజేపీతో జతగట్టినంతకాలం ఆయనకి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది గుర్తురాల. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటొచ్చి
సడన్గా ఆయనకి ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో గుర్తొచ్చింది. అంటే దీన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలనంటే తాను ఇంకొక 10 మాసాల కాలంలో అధికారంలో నుంచి దిగిపోతా ఉన్నాడు అన్నటువంటిది ఆ ఫ్రస్ట్రేషన్కి లోనై దాంట్లో ఏదో ఈ రకమైనటువంటి అర్థం లేనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నటువంటిది ఈరోజు కాదు, అది ఏ రోజు నుంచో ప్రతి రాజకీయ పార్టీ చేసింది. దాని మీద సమాజ్వాదీ పార్టీ, బిఎస్పి పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు లోక్సభలో, రాజ్యసభలో కూడా చర్చలు జరిగాయి. దాని మీద అన్ని డిబేట్లు జరిగి ఆ డిబేట్ అంతా కూడా రికార్డ్ అయి ఉంది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఆయన ఆరోపణలు చేస్తున్నాడని అంటే ఆయన యొక్క భయానికి అది అద్దం పడతా ఉంది. థ్యాంక్ యూ.